అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా విఆర్ఏలు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న విఆర్ఏలు తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నిర్వేర్చాలని కలెక్టరేట్ను ముట్టడించి కార్యక్రమాన్ని చేపట్టగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్కు వినతి పత్రం సమర్పించిన అనంతరం విఆర్ఏలు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని 55 సంవత్సరాలు పైబడిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 3 రోజులు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. తమ డిమాండ్ను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్కు వినతి పత్రం సమర్పించిన కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న విఆర్ఏలు పాల్గొన్నారు. రాష్ట్ర విఆర్ఏ జేఏసి పిలుపు మేరకు 3 రోజులు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు కొనసాగించాము. అందులో భాగంగా ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి ఉండే అది విజయవంతం చేద్దామనే సమయంలో మా సహచర మిత్రుడు యాదాద్రి భువనగిరి జిల్లా విఆర్ఏ మార్గ మధ్యంలో వస్తుండగా ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఆయనే ఆత్మకు శాంతి కలగాలని మా సిద్దిపేట జిల్లా పక్షాన కోరుకుంటూ ఒక 5 నిమిషాలు మౌనం పాటించి అలాగనే స్థానిక కలెక్టర్ గారు కూడా మాకు సిద్దిపేట కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలు అన్ని జిల్లాల కంటే ముందుగా సిద్దిపేట నుండి గవర్నమెంట్కు సిఫారసు చేస్తామని తెలియజేయడం జరిగినది. ఇందులో భాగంగా రేపు ఒకరోజు స్థానిక తహసీల్దార్ కార్యాలయాలలో ఏర్పాట్లు చేసుకుని మాకు ఈ 2 రోజులలో న్యాయం జరగకపోతే ఈ నెల 25వ తేదీ నుంచి తహసీల్దార్ కార్యాలయాలలో సమ్మె కొనసాగించడం జరుగుతుంది. మేము ఇచ్చిన లిఖితపూర్వక లెటర్లో కూడా అమలు చేయాలని మా రాష్ట్ర మన డిస్టిక్ సిద్దిపేట విఆర్ఏ జేఏసీ పక్షాన 3 రోజులు నిరాహార దీక్ష చేసి ఈ రోజు కలెక్టర్ ముట్టడి జరిగిందండి. సార్కి కలెక్టర్ సార్కి రిప్రజెంటేటివ్ ఇచ్చాము. అందులో ముఖ్యమైనవి ఏంటంటే మాకు ప్రమోషన్స్, తర్వాత మాకు పే స్కేల్ మెయిన్ పే స్కేలు, తర్వాత 55 ఇయర్స్ ఉన్న రిటైర్మెంట్కి వచ్చిన వాళ్ళకి కారు నేను ఎమ్మకాలు ఇవ్వాలని, మా వారసత్వంగా ఉన్న వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలని కోరుకుంటూ సార్కి రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించారు మా పట్ల. సార్ కూడా గవర్నమెంట్ దృష్టికి త్వరగా తీసుకెళ్తామని అన్నారు. ఎర్లీగా సిద్దిపేట డిస్టిక్ తరఫున ఇంకా పక్షాన కలెక్టర్ ముట్టడి నిర్వహించాము. గత 4 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష నిర్వహించి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ముట్టడికి చేయడం జరిగింది. మా సమస్యలు హామీలు అడుగుతలేము సార్, మేము కేవలం అమలే అడుగుతున్నాం. మీరు అసెంబ్లీలో 2017 శివరాత్రి రోజు హామీ ఇచ్చారు, ప్రగతి భవన్లో 2020 సెప్టెంబర్ 9వ తారీఖు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చారు. చట్టసభలో అసెంబ్లీ ఇచ్చిన వ్యక్తి ఏదో మళ్ళీ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, క్యాబినెట్ మినిస్టర్ కాదు, సాక్షాత్తు సయాన ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇచ్చారు. అమలు ఎందుకు నోచుకుంటలేదు మాకు అర్థమైతలేదు. మరి కేసీఆర్ గారు దృష్టికి వెళ్తుందా వెళ్తలేదా అని కూడా మాకు డౌట్ ఉంది సార్. దయచేసి ఈ విషయాన్ని కేసీఆర్ గారు దృష్టికి తీసుకెళ్లి మా హామీ, వారు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నాం. చాలా